హలో అండి, వెల్కమ్ టు గరీబ్ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ చేపల పులుసు. అది మన నెల్లూరు స్టైల్లో. అసలు చేపల పులుసు తినాలంటే మన నెల్లూరు చేపల పులుసు తినాలండి, అంత బాగుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అలాంటి నెల్లూరు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ నేను చేప ముక్కల్ని కొద్దిగా ఉప్పు వేసి బాగా నీట్గా 2-3 సార్లు కడిగి ప్లేట్లోకి తీసుకున్నాను. నేను 6 పీసెస్ తీసుకున్నాను. వీటి వెయిట్ వచ్చేసి 1 కేజీ. బాగా నీట్గా కడిగి పెట్టుకున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ హీట్ ఎక్కాక ఇందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, కొద్దిగా కరివేపాకు వేసి దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇంత ఎండు కొబ్బరి ముక్క కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలా దినుసుల్ని కూడా బాగా చల్లారిపోయాయి, వీటిని కూడా మిక్సీ జార్లోకి తీసుకుందాము. మూత పెట్టుకొని మెత్తగా పౌడర్ లాగా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సగానికి కట్ చేసి ఇందులో వేసుకోవాలి. పొడిలో పౌడర్లో వేసుకొని 2 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనకు ఈ మసాలా అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు చింతపండు, నేను 1/2 గంట ముందు చింతపండు నానబెట్టుకున్నాను. ఇది దాదాపుగా 80 గ్రామ్స్ ఉంటుంది. 1 కేజీ చేపలకి 80 గ్రామ్స్ వరకు చింతపండు పడుతుంది. దీన్ని ఇప్పుడు మనం రసం తీసుకుందాము. ఈ చింతపండు రసాన్ని తీసుకున్నాక ఇందులోనే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 2 మీడియం సైజ్ టమాటాలని కట్ చేసుకొని వేసుకోవాలి. సగం ఉల్లిపాయని మనం మసాలాలో వేసుకున్నాం కదా, మిగతా సగాన్ని ఇందులో కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం. చేపల పులుసులో పులుపు కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది, అప్పుడే మనకు చేపల పులుసు మంచి టేస్ట్ వస్తుంది. వేసాక అంతా మొత్తం ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిని పెట్టుకుందాము. చేపల పులుసు కోసం ఇలాంటి వెడల్పాటి కడాయిని పెట్టుకుంటే మనకు కూర బాగా ఉడుకుతుంది. ఇందులో 4-5 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ పోపు దినుసులు చిటపటలాడాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న పులుసుని ఇందులో వేసుకోవాలి. ఇలా పులుసునంతా వేసుకున్నాక మరో 2 గ్లాసుల వాటర్ వేసుకోవాలి గ్రేవీ కోసం. ఇలా వాటర్ వేసుకున్నాక మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. పులుసు మనకు ఉడకటం మొదలైంది కదా, ఇప్పుడు ఇందులో చేప ముక్కల్ని వేసుకోవాలి.
ఇలా చేప ముక్కల్ని వేసుకున్నాక ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అంటే నేను కల్లుప్పు వేసుకుంటాను. కల్లుప్పు వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది, చేపల పులుసు బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాము. ఇప్పుడు ఒక క్లాత్తో కడాయిని పట్టుకొని పులుసుని కలుపుకుందాము. చేపల పులుసుని గరిటెతో కలపకూడదు, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం పులుసు చెక్ చేసుకుందాము. పులుసు కూడా బాగా చిక్కగా వచ్చేసింది, చూస్తున్నారు కదా బాగా చిక్కగా ఉంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాము. చేపల పులుసు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది, చూస్తున్నారు కదా. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. ఘుమఘుమలాడే నెల్లూరి చేపల పులుసు రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని రెసిపీస్, మంచి మంచి రెసిపీస్ కోసం మా గరీబ్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.